Srivari Navaratri Bremuts Valu Bakanga Yedoro Gurvara Mutio, Tomit Kantelako, Srivari Ali and Loni, Kalyanutsava Mandapalo, Srimariapa Swami Varu, Trivikramal and Karalo, Bakhtaranu Grahincharu. Srivari Bremuts Valu Yedoro Jodem, Surya Nara Yanudu, Surya Prabha Majestuday, Divya Karana Kantalo, Prakasisto, Surya Prabha Vahan Lothar Sanamichar. Suryudu Sakala Roga Nivarakudu. Arogya Karakudu, Prakrutiki, Chaitanya Prathata. Aushadhi Pati Aina Chandrudu Kuda, Surya Tejam Vallane, Prakasistu, Vruddhi Pondutunnadu. Ee Utsavamlo Srivari Chuttu Unna Surya Prabha, Sakala Jeevula Chaitanya Prabha. Surya Mandala Madhyavarti Sriman Narayanude. Anduke Suryuni Surya Narayanudu Ani Kolustunnam. ఇంతటి మహాతేజ పరిపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణను దర్శిస్తే ఇతోధిక భోగ భాగ్యాలు సత్సంతాన సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి ఈ వాహన సేవలో పాల్గొని తరించారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజైన బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహణం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహన సేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్ఠించిన రోజేగాక ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి ఈ వాహన సేవలో పాల్గొన్నారు. Yeah.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 60వ రోజైన బుధవారం శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన గిరిధారుడైన శ్రీకృష్ణుని అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారు పుష్పక విమానంలో అభయమిచ్చారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 60వ రోజైన బుధవారం శ్రీమలయప్ప స్వామివారు పుష్పక విమానంలో అభయమిచ్చారు. పుష్పక విమానం 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తారు. వాహన సేవల్లో అలసిపోయే స్వామి అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేయించేపు చేస్తారు. ఈ ప్రత్యేకమైన విమానం కొబ్బరి చెట్ల ఆకులతో తయారు చేశారు. ఇది 15 అడుగుల ఎత్తు ఉంటుంది. 14 అడుగుల వెడల్పుతో 750 కేజీల బరువుతో ఉంటుంది. ఇందులో 150 కేజీల మల్లి, కనకాంబరం, మొల్లలు, వృక్షి, చామంతి, లిల్లీ, తామర పూలు, రోజాలు తదితర 9 రకాల సాంప్రదాయ పుష్పాలతో ఉపయోగిస్తారు. శ్రీవారి పుష్పక విమానాన్ని 3 దశలలో ఏర్పాటు చేస్తారు. విమానంకు ఇరువైపులా శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ గరుడాల్వార్ నమస్కరిస్తున్నట్లుగా 1వ దశలో అష్టలక్ష్ములు, 2వ దశలో ఏనుగులు, చిలకలు, 3వ దశలో నాగపడగలు ప్రతిమలతో రూపొందిస్తారు. తమిళనాడులోని సేలంకు చెందిన 20 మంది, టీటీడీ గార్డెన్ విభాగంకు చెందిన 10 మంది వారం రోజుల పాటు శ్రమించి ఈ అద్భుతమైన విమానాన్ని సిద్ధం చేశారని టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. తమిళనాడు చెన్నైకి చెందిన దాతా శ్రీ రామ్ ప్రసాద్ భట్టు శ్రీవారి పుష్పక విమానాన్ని ఆకర్షణీయంగా రూపొందించేందుకు సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డాక్టర్ నిశ్చిత, చిప్పగిరి ప్రసాద్, గోవింద హరి, డిపి అనంత, సివిఎస్ఓ గోపినాథ్ జెట్టి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.